చూస్తా ఉంటాను, సడన్ గా ఇలా మీ వీడియోలో కనిపించాయి, చూశాను. అసలు ఎంత బాగున్నాయి అంటే అసలు చాలా, అసలు మీరు ఎంత ధైర్యవంతులు అంటే, మీరు హనీ జాన్సన్ పాస్టర్ గారు, జాన్ కొయ్యా గారు, పాస్టర్ గారు, ముగ్గురు త్రిమూర్తులు ఎంత బాగా చెప్తున్నారంటే అసలు చాలా, నాకు మీరు ముగ్గురు నాకు చాలా ఇష్టం. అమ్మా మాట్లాడుతున్నారు, వాక్యం చెప్తున్నారు, ఎదుర్కొంటున్నారు, ఒక సైనికులు, సైనికులు లాగా ఎదుర్కొంటున్నారు, యుద్ధంలో సైనికులు ఎలా వెళ్తారో ఈ భారతదేశంలో అలా వెళ్తున్నారు. మీకు మాత్రం థాంక్స్ అమ్మా. చెప్పండి అమ్మా, ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను ఖమ్మం నుండి ఫోన్ చేస్తున్నా, ఖమ్మంలో ఉన్నాను. ఓకే అమ్మా. నా పేరు తారా. ఓకే అమ్మా. ఎస్టీ నేను. ఓకే. అయితే నేను తారా అంటే మీ పేరు ఎస్తే అని. తారా, నా పేరు తారా పాస్టర్ గారు. అవునమ్మా, తారా అంటే, తారా అంటే ఎస్తే. ఓ అవును పాస్టర్ గారు. నేను హెబ్రూ, హెబ్రూ భాషలో ఎస్తే. నక్షత్రం అంటే ఎస్తేర్ అన్నా, తారా అన్నా, నక్షత్రం అన్నా ఒకటే. ఎస్తేర్ అని పేరు పెట్టారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయితేను అసలు ఇక నేను ఈ 2 నెలల నుండి ప్రతి వీడియో మీరు ముగ్గురు కూర్చొని లైవ్ చేస్తుంటే అసలు ఎంత హ్యాపీ అంటే, తొందరగా పని చేసుకుని మీ వీడియోలు ఇక పొద్దుస్తా మాను చూడటమే. నేను అయితే బ్రదర్, నేను విగ్రహారాధకురాలిని. నేను అసలు బాగా పూజలు అన్నమాట, నేను వారంలో 3 రోజులు చెప్పుకోవచ్చా బ్రదర్? అమ్మా చెప్పండి అమ్మా, చెప్పండి, పర్వాలేదు. అనాసాక్ష్యం అన్నమాట. అయితేను నేను వారంలో సోమవారం శివుని పూజించేదాన్ని, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించేదాన్ని, శనివారము వెంకటేశ్వర స్వామిని పూజించి ప్రతి వారం ఫాస్టింగ్ ఉండి ఉపవాసం దీపం ముట్టించుకుని అలా పూజించుకునేదాన్ని. అంటే మా అమ్మ నాన్నలు కూడా ఇది ఇంతే పూజలే అన్నమాట. అయితే నా ఊహ తెలిసిన కాన్ నుండి మా అమ్మ నాన్నలు పూజ చేస్తుంటే పెళ్ళి ఇల్లు పెళ్ళి అలా, కానీ ఏంటిదంటే నేను ఏంటిదంటే ఈ పూజలు చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అసలు దేవుడు ఎవరు అనే ఒక ఆలోచన వచ్చేది, దేవుడు ఉన్నాడా ఏ దేవుడు అసలు ఏదో వచ్చేది. కానీ బ్రాహ్మణ్స్ లు ఏమన్నారంటే, పాల్వంచలో మేము, పాల్వంచలో మాది అక్కడ ఉన్నాం అన్నమాట, పాల్వంచలో భద్రాచలం పాల్వంచ, అక్కడ వాతగారు వాళ్ళు మేమంతా అక్కడ ఉండేవాళ్ళం. అంటే గుడికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణ్స్ బ్రదర్, ముఖ్యంగా నేను చెప్పేది ఏంటిదంటే, ఈ బ్రాహ్మణ్స్ ప్రతి వాళ్ళ మైండ్ లో యేసు ప్రభు అమెరికా దేవుడు, ఈ దేవుడు మొత్తం మన దేవుడు అనేది మైండ్ లో పెట్టేశారు బ్రదర్. ఎందుకంటే నాకు చెప్పారు, ఎందుకంటే నేను తెర మీద కూడా క్రిస్టమస్ కోయం అలా వచ్చి సినిమాలు, ప్రభు సినిమాలు వేసేవాళ్ళు, చూసేవాళ్ళు, కానీ ఆ దేవుడు మన దేవుడు కాదు అనేది, అంటే అదే మైండ్ లో ఉండిపోయింది నాది. ఓహో మన దేవుడు కాదా, అమెరికా దేవుడా, ఏసయ్యా అనేది అనుకునేదాన్ని అంతే. అయితే ఇంటి ముందు ఇప్పుడు నాకు పెళ్ళయి, ఇద్దరు పిల్లలు, మా వారు రైల్వే జాబ్ చేసేది. అయితేను బ్రదర్, అయితే ఇంటి ముందు ఇల్లు పాస్టర్లు, సిస్టర్లు కడపత్రాలు పంచేవాళ్ళు, కానీ నేను ఏమి అనకపోయేదాన్ని తీసుకునేదాన్ని. వాళ్ళు కూడా వాక్యం ఏమి చెప్పకపోయేది, వాళ్ళు కడపత్రాలు ఇచ్చి వెళ్తా ఉంటే తీసుకునేదాన్ని, కానీ ఏ రోజు నేను చదవలేదు, అది పక్కన కంచెలోన చెట్టు మీద అలా పెట్టేసేదాన్ని. నేను అందరు దేవుళ్ళు ఒక్కటేలే అని అనుకున్నాను నేను. అయితేను అలా జరి 2-3 సార్లు అలా జరిగింది బ్రదర్. అయితేను మా వారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే మా బాబుకు జాబ్ ఇప్పించాను. అది మహారాష్ట్రలో నా ఇది బలహర్ష దగ్గర మాణిగడ్ అనే ఒక పల్లెటూరులో అపాయింట్మెంట్, అక్కడ వచ్చింది అన్నమాట జాబ్ మా బాబుకు. బలహర్ష అంటే ఇక్కడ అది మధ్యప్రదేశ్ కదమ్మా, ఢిల్లీకి పోయే రూట్ లో, ఢిల్లీకి పోయే రూట్ లో ఫస్ట్ బల్లార్ష వస్తుంది, తర్వాత చంద్రపూర్ వస్తుంది. బల్లార్షకి చంద్రపూర్ కి 10 నిమిషాలే డిఫరెన్స్. అవును బ్రదర్, ఏముండదమ్మా, అంత అడవే, చుట్టుపక్కల ప్రాంతం అంతా అడవే.
అవును బ్రదర్, మొత్తం అడవి ప్రాంతం, చిన్న ఊరు, భయమేసింది నాకు. ఎందుకంటే ఎప్పుడు అటు వెళ్ళలేదు కదా, మా బాబుని తీసుకుని అక్కడ ఉంది, రైల్వే క్వార్టర్స్ లో ఉంది, ఇలా చూసుకునేదాన్ని, బయటకి వెళ్ళకపోయేదాన్ని నేను. అయితే అక్కడ ఏం జరిగిందంటే, ఒక ఆమె గుల్లావిడ కూడా ఫ్రెండ్లీగా అయింది. ఇక మేము కలిసి ఉండేటోళ్ళు మాట్లాడుకున్నాం. అయితేను ఈ విజయవాడ నుండి అక్కడ గుడి, శివాలయం ఉంది, గుడి ఉంది, వాళ్ళ పేర్లు ఇప్పుడైతే ఉచ్చరించకూడదనే బైబిల్ ఉంది. అయితేను ఆ గుడికి వెళ్ళి బాగా పూజలు చేసేవాళ్ళు, యజ్ఞాలు చేస్తున్నారు. ఎప్పుడు 2015 సంవత్సరంలో అప్పుడు అపాయింట్ మా అబ్బాయికి అక్కడ వచ్చింది బ్రదర్. నేను అక్కడ బ్రాహ్మణ్స్ ఒక 10 మంది వచ్చారు, తెలుగు వాళ్ళు, విజయవాడ నుండి. హోమాలు అవన్నీ జరిపిస్తుంటే అందులో అటెండ్ అయ్యాను నేను. ఆమె సిస్టర్, నేను ఇద్దరము పూజకు వెళ్తా ఉంటాను. అది December 17 ఆ మూమెంట్ లోను. అయితే నేను పూజ చేసుకుని వచ్చాను. నాకు నేనైతే యశ్ ప్రభులు ఎప్పుడు మొక్కలేదు, నేను చర్చికి వెళ్ళలేదు, నాకు అంతగా ఆలాపన కూడా లేదు. అయితే నాకు ఒక సిలువ ఆకాశం నుండి దిగిరాటము నేను చూశాను బ్రదర్, దర్శనం కలిగింది. అయితేను నేను వెంటనే తెల్లవారుజామున లేచి ఆలోచించా, ఇదేంటి సిలువ అంటే యశ్ ప్రభు కదా, నేను మొక్కట్లేను కదా, నాకు ఎందుకు ఇలా వచ్చింది, నేను పూజలు చేసుకుంటున్నాను కదా అని అనుకొని, సరే మళ్ళీ ఆహా కలేనేమో అని అనుకొని నేను మానేశాను. ఇక మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాను బ్రదర్. మళ్ళీ పూజలకు వెళ్తాను, అప్పుడు మళ్ళీ తెల్లటి సిలువ, అప్పుడు స్లో వచ్చింది కానీ ఈసారి అయితే అది ఒక రోజు గ్యాపించి ఇంకో రోజు, అక్కడ 4 రోజులు జరిగింది అనమాట పూజలు. అయితేను మళ్ళీ 3 రోజు మళ్ళీ ఆకాశం ఉండి సిలువ ఎంత ఫాస్ట్ గా అంటే నాకు భయం వేసింది, నా ముందు వచ్చి నిల్చుంది, స్పీడ్ గా వచ్చి తక్కువ నా ముందు నిల్చగానే నేను వణికిపోయా, భయం వేసింది నాకు. నేను లేచిపోయాను, లేచిపోయి అమ్మ ఏంటిది, నిజమైన దేవుడు యేసుప్రభునా ఏంటిది, ఇలా రావటం ఏంటి అని చెప్పి తెల్లారుజామున అలా ఆలోచించుకొని పాలించడం. మాకు తెలిసిన క్రిస్టియన్ ఫ్రెండ్ ఉంటే బజార్లో ఆమెకు ఫోన్ చేసి, ఏమండి ఇలా నాకు సిలువ ఇలా కనిపించిందంటే ఆరాను ఎంత అదృష్టవంతురాలు, మేము చర్చి పోయిన వాళ్ళకే మాకే దేవుడు దర్శనం ఇవ్వలేదు, నీకు దేవుడు దర్శనం ఇచ్చిండు, నువ్వు చర్చికి వెళ్ళు అంటే నిజమా ఇది దర్శనమా, దేవుడు ఎసయ్యనా అని అప్పుడు అనుకుంటేను అవును అంటే, అప్పుడు బ్రదర్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా బాబు కూడా చెప్పాను, మా బాబు పేరు కాదు, అయితేను ఇట్లా నాకు శిలువ దర్శనం వచ్చింది, నిజమైన దేవుడు యేసు ప్రభు, మనం ఇప్పుడు ఈ ఫోటోలకు మొక్కకూడదు, కొత్త కొత్త ఫోటోలు అవన్నీ రకరకాల పూజ సామాన్లు అన్ని మహారాష్ట్ర వెరైటీగా కొనుక్కొని శిల్పు నిండా పెట్టుకుని పూజలు చేస్తున్నాను. అక్కడ పూజలు పోతే 3000 దాకా అయినాయి బ్రదర్, అన్ని పెట్టాలి కదా. అంతేను తర్వాత అమ్మ నిజమైన దేవుడు యేసు ప్రభు, ఇక మనం ఇవి మొక్కకూడదు అని చెప్పి, ఇక డిష్ ఇది ఏంటిదంటే క్రిస్టమస్ వస్తుంది, క్రిస్టమస్ వస్తుంటే ఈ ఫోటోలన్నీ అవతల అవతల పక్క అనేసి ఆ రోజు ఇల్లు శుభ్రం చేసుకొని మా అబ్బాయి నేను అక్కడ ఈ పల్లెటూరులో చర్చ్ ఎక్కడుందో ఏమో మనకు తెలియదు, ఈ ఊరు లేకుండా పక్క ఊరికని వెళ్దాం, తప్పనిసరి మాత్రం మనం చర్చికి వెళ్దామని మా బాబుతో చెప్పి వెళ్ళాం బ్రదర్. వెళితేను అక్కడ అక్కడ పాటలు వినబడుతున్నాయి, మైక్ సౌండ్ వినిపించింది, మేము అలా మనసులో అనుకున్నాము అలా అనిపించింది, వినబడంగా నమ్మ పక్కనే ఉంది చర్చి అని చెప్పి అప్పుడు వెళ్ళాం బ్రదర్, మా బాబుని తీసుకొని చర్చికి వెళ్ళాము. అది అక్కడ మరాఠీ హిందీలో వాక్యం చెప్తారు, రైల్వేలో పక్కన అన్ని క్వార్టర్స్ ఉన్నాయి కానీ ఎవరు నాకు పరిచయం లేరు, వెళ్ళలేదు నేను. అయితేను తర్వాత అక్కడ కేక్ కట్ చేసి ఇవ్వటము, ఆ పాటలు పాడటం ఇవన్నీ చూశాము. చూసిన తర్వాత మాకు మా పాస్టర్ గారు అమ్మగారు వచ్చి, ఏంటమ్మా ఎలా వచ్చారు అంటే జరిగింది చెప్పాను, నువ్వు అదృష్టవంతురాలు, నువ్వు నీకు దేవుడు దర్శనం ఇచ్చిండు అలా చెప్పారు. తర్వాత మేము ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే అమ్మగారు పాస్టర్ కొంతమంది విశ్వాసులు వచ్చి నా గురించి అన్ని తెలుసుకొని ప్రార్థన చేసి మంచిగా ప్రార్థన చేసుకుంటే దేవుడు దర్శనం ఇచ్చిండు, చాలా మంచిది, సంతోషము అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను
బ్రదర్, అయితే నేను ఇన్ని సంవత్సరాలు బ్రాహ్మలు చెప్పిన మాట నిజమనే దేవుడు వాళ్లే అని చెప్పి నేను పూజించానేమో నిజమని దేవుడు ఏసయ్యా అని అనుకొని అప్పటి నుండి చర్చికి వెళ్ళటం, చాలా మంది వరస నుండికి వెళ్తున్నారు, ముందు నాకు తెలియదు, తర్వాత పరిచయం అయ్యి సిస్టర్స్ మంచిగా వెళ్తా ఉన్నాము. నాకు పూర్తిగా ఏంటిదంటే బ్రదర్ దేవుడు నిజమైన దేవుడు ఏసయ్యే, ఇంకొక దేవుడు లేడు లేన్నది హృదయంలో అనుకున్నాను నేను. గుడ్ ఫ్రైడే రోజే మా బాబు నేను అక్కడ గంగా నదిలో బాప్తిసం కూడా తీసుకున్నాము. తీసుకునేటప్పుడే నాకు ఇట్లా మునిగాను, సూర్యకిరణాలు కనిపించాయి అనమాట. అయితే తర్వాత నెక్స్ట్ వారము చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాము. చేసుకుంటుంటే ఇలాగే ప్రార్థన చేస్తుంటేనే నాకు ఒక సినిమా తెరలాగా, అది ఒకటి రెండు మూడు ఆకాశం తెరవబడటం, గోల్డ్ ఆకారం వైట్ ఆకారంలో ఒక సింహాసనం లాగా కదలికలు నాకు అలా కనిపించటము, నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నా అలా కనిపించింది. మరి కళ్ళు తెరవాలా వద్దా, నాకేంటో కనబడుతుంది, ఫస్ట్ టైం కదా నేను ఇది చూడటం. ఆ దేవుడు మొక్కుకున్నప్పుడు ఏ దేవుడు కనబడలేదు, ఏ దేవుడు మాట్లాడలేదు నాకు, అసలు నాకు ఎప్పుడేం కనిపించలేదు, అసలు ఏదో పాములు కనబడేటి అంతనే. అయితే తర్వాత అట్లా కనిపించిన తర్వాత ఒక ఆకారం, తెల్లటి ఆకారం, చాలా హైట్ 6 అడుగులు దాకా ఒక ఆకారం నా కుడి పక్కన ఇలా ఉన్నట్టుగా, అది కొంచెం అటు ఇటు కదిలినట్టుగా ఒక వైట్ అనమాట, ప్యూర్ వైట్ ఆకారం కనబడ్డేది. నాకు భయం వేసింది, ఏంటిది కళ్ళు తెరవాలా వద్దా, అదేంటి ఇలా కనబడుతుంది అని అనగిన తర్వాత, ఇక ప్రార్థన అయిన తర్వాత నేను అక్కడ ఫాస్ట్ గారితో నాకు ఇలా కనిపించింది అంటే నీకు దేవుడు దర్శనం ఇచ్చిండమ్మా చాలా మంచిది అని ఫాస్ట్ గారు కూడా అన్నారు. ఇంకా నాకు చాలా విశ్వాసం కలిగింది అనమాట. మూడో ఆకాశం అంటే నాకు తెలియదు, ఒకటే ఆకాశం అనుకున్నాను. ఆ మూడో ఆకాశం తెరవబడటం ఏంటి, నేనేంటి, నేను పాపిని నేను, నాకు దేవుడు నాకు దర్శనం ఇవ్వటం ఏంటి అని చాలా షాక్ అయిపోయాను బ్రదర్. సిస్టర్ గారు మీరైనా మాటల్లో నాకు చెప్తున్నారే గాని మీ ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే దేవునితో మీకు కలిగిందో ఆ సంతోషాన్ని, ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని, ఆ తన్మయత్వాన్ని అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమమ్మా. అమ్మా ఊరి అసలు ఎంత హ్యాపీనో నాకైతే, అసలు హ్యాపీ అంటే హ్యాపీ. మా బాబు కూడా చెప్పాను, మా బాబు కూడా మంచిగా నా మాట వేరే ఇద్దరం మంచినే ఉంటాము. అయితేను అలా జరిగిన తర్వాత ఒకరోజు మోకాలు వేయటం కూడా తెలియదు బ్రదర్, మనకేం తెలుసు ఈ పూజలలో మోకాలు వేయరు కదా, మోకాలు వేసి ప్రార్థన చేయాలంటే మోకాలు వేస్తే బాగా నొప్పి చేస్తే ఎలాగైనా వేసి అలాగే ప్రార్థన చేయాలని చెప్పి ఉంటే నాకు మోకాళ్ళ మీద ఇంత పుళ్ళలాగా ఈ బొబ్బలు వచ్చి అట్లా అయినా కూడా నేను హాస్పిటల్ చూపించుకో, అదే తక్కువైపోయింది, బాగా కాయలు కాసినట్టే అయిపోయింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక మోకాళ్ళ మీదనే ప్రార్థన చేసుకుంటాను. అట్లా మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటే ముఖం వరకు ముళ్ళ కిరీటం, ఆ ఫేస్ బ్లడ్ తో ఫేస్, ఆ ఫేస్ చూశాను బ్రదర్ నేను, నాకు భయం వేసింది అసలు బ్లడ్, ఆ సిలువ మీద ఉన్న ఫేస్ నాకు, నా రియల్ గా నా ఇంట్లో ఆ క్వార్టర్స్ లో నేను మోకాల మీద ప్రార్థన చేస్తుంటే నైట్ లో, అది నైట్ లోనో తెల్లారుజామునో కానీ నాకు ఆ ఫేస్ మట్టుగా నాకు మాత్రం కనిపించలేదు బ్రదర్. నాకైతే అసలు ఒక రెండు కళ్ళు జిగిజిగిజిగిలాడేటి, రెండు కళ్ళ మట్టుకు నా కంటి దగ్గర రెండు కళ్ళు కూడా కనిపించాయి. ఒక స్వరం వినిపించి దేవుని నమ్ముకున్న తర్వాత ఒక సర్పం, బ్లాగ్ లో ఒక సర్పము కళలో వచ్చింది, ఒక స్వరం, అదే ఫస్ట్ స్వరం నేను విన్నది. ఒక స్వరం ఏం వినపడుతుంది, నిన్ను ఇప్పటి నుండి పూజించదు అనేది తప్పని మాయమైపోయింది. చాలా సంతోషం అనిపించింది. ఒకరోజేమో ఇక నాకు ఏంటో కళల ద్వారా నాకు షాక్ మీద షాక్ వస్తుంది బ్రదర్, అసలు కళలు అనేది ఇలాంటి ఎప్పుడు రాలేదు అసలు నాకు. అంతకుముందు ఇలాంటి దర్శనాలు అనేవి లేనిలేవు, ఏమి లేదు. ఏదో పెద్ద సముద్రం కనబడేది, పెద్ద పెద్ద సర్పాలు తప్ప నాకు ఏ కళలు ఎప్పుడు రాలేదు.
దేవుని నమ్ముకున్న తర్వాతనే ఒక వెడల్పైన వీపు అటు తిరిగి ఉంది, ఆ కళ్ళలో తెల్లారుజామున మొహం అటు తిరిగి ఉంది, వీపు మీద గాయాలు. అప్పుడు ఆ గాయాలను చూసి నా మనసులో అనుకుంటున్నాను ఇతను ఎవరు అని అంతే అనుకున్నాను. నా మనసులో ఒక స్వరం వినిపించింది, నేనే అనేది, నేనే అని ఒక స్వరం వినిపిస్తే నాకు భయం వేసింది బ్రదర్. గాయాలు కనిపించాయి వీప్ మీద. తర్వాత దేవుడే అని అనుకున్నాను, నేనే అన్నాడు కదా ఎస్ఏ నాకు అన్నాడు. తర్వాత మా అబ్బాయికి ఒక స్వరం వినిపించింది, రఘు కేఫా అని పేరు పెట్టమని ఒక స్వరం వినిపించింది మహారాష్ట్ర లో ఉన్నప్పుడు. అప్పుడు నేను పాస్టర్ గారికి నాకు ఇలా కలలో ఒక స్వరం వినిపించింది పాస్టర్ గారు, నా కొడుకు కేఫా అని పేరు పెట్టమని ఒక పేరు నాకు స్వరం వినిపించింది అంటే సరే అమ్మ అలాగే పిలువు అని చెప్పారు. అప్పటి నుండి నేను రఘు కేఫా అని పిలుచుకున్నాను. ఇక తర్వాత అక్కడ 2016 ఇటు ఖమ్మం ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం కాబట్టి అనుకోకుండా ఇటు వచ్చాము. చాలా అక్కడ చాలా అలవాటు అయిపోయింది ఆ మందిరం, చిన్న మందిరం. చాలా హ్యాపీగా మంచిగా దేవుణ్ణి అక్కడనే నేను దేవుణ్ణి నా గొప్ప దేవుడు వేసి అసలు ఏమిచ్చిన దేవుణ్ణి రుణం తీర్చుకోలేదు నేను అసలు. నేను ఏమైపోదును అసలు, నిజమైన దేవుడు నాకు నేను మొండిదాన్ని ఎన్ని పూజలు చేసేదాన్ని ఎవరు చెప్పినా కూడా నేను వినలేదు. దేవుడే నాకు దర్శనం ఇచ్చి తన వైపు తిరిగి అంత ప్రేమించిన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. నేను అన్ని ఇప్పుడు బైబిల్ ఇప్పుడు 5-6 సార్లు చదివాను బ్రదర్. అదేంటి ఇప్పుడు రాధా మనోహర్ దాస్ లాంటి మతోన్మాదులు బైబిల్ బూత్ పుస్తకం అని అన్నారు కదా, వీలైతే మీ ఆడవాళ్ళతో చదివిపిండి అన్నారు కదా, మీరు 5 సార్లు ఎలా చదివారు? నేను చదివాను బ్రదర్ ఫస్ట్ నుండి చదివేటప్పుడు ఆదికాండం. నేను ఫస్ట్ నేను బైబుల్ కొనలేదు ఆ సిస్టరు. బైబిల్లో ఏముంది అసలు అది నాకు ఒకటి ఆతృత, అసలు ఏముంది అందులో అని బైబిల్ ఫస్ట్ తీయగానే ఆ సృష్టి గురించి ఉంది, భూమి ఆకాశము సృజించెను అది ఒక్కటే చదివాను. నేను షాక్ అయిపోయాను, ఆ నేను షాక్ అయ్యా, అదొక్కటి లైన్ చదివి షాక్ అయ్యా నేను అసలు తెలుగు. తర్వాత నేను పాస్ అక్కడ అటు వెళ్ళాం కాబట్టి అక్కడ బైబుల్ అమ్ముతా ఉంటే అప్పుడు కొనుక్కున్నాను. తర్వాత అవి చదువుతా ఉంటే ఈ ఏంటిదంటే దేవుడు కార్యాలు చేసిండు అవి మోషే గారి ద్వారా. అక్కడ చాలా భయం వేసింది, అమ్మ ఇలా జరిగిందా అమ్మ అని నాకు బాగా కళ్ళు కూడా తిరిగిపోయింది, భయం వేసింది. తర్వాత మంచిగా మొత్తం రోజు 10 అధ్యాయాలు చదివాను బ్రదర్. నేను ఇంకా ఏముంది ఇంకేదో అయితే అది చదువుతా ఉంటే ఒక శక్తి లాగా నాలో పోతా ఉందన్నమాట. ఇప్పుడే ఒక వేడి ఆవిరు లాంటిది బైబుల్ చదువుతా ఉంటే నాలో పోతుంది అని అనుకునేదాన్ని నేను. ఒక వేడి ఆవిరు లాంటి గుప్పు గుప్పు అని లోపల వెళ్ళిపోతా ఉంది నా శరీరంలో రోజు, సంవత్సరానికి ఒకసారి అట్లా ప్రతి సంవత్సరం కొత్త బైబుల్ కొనుక్కునేదాన్ని. ఒక్కొక్కటి ఇట్లా ఇప్పుడు 5-6 బైబుల్ ఉన్నాయి బ్రదర్. అయితేను ఇక క్రొత్త నిబంధన అంటే దేవుడు అసలు పుట్టింది అవన్నీ అబ్బా అదంతా చదువుతా ఉంటే అసలు హ్యాపీ అంటే హ్యాపీ. అసలు అమ్మ మన కోసం దేవుడు ఇలాంటి కార్యాలు చేసిందా, మన కోసం ప్రాణం పెట్టిందా, ఇట్లా స్వస్థపరిచిందా అని ఇక చాలా హ్యాపీగా. ఎందుకంటే బ్రదర్ నేను ఒకటి చెప్తాను ఏంటిదంటే మీరు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు, అసలు దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం అసలు గొప్ప, దేవునికి స్తోత్రం. అసలు మీలాంటి వాళ్ళు ఎంతో మంది, ఒక్కొళ్ళు 1000 మంది అవును అని దేవుడు చెప్పిండు. నాకు ఏంటిదంటే ఇష్టము కీర్తనలు 91వ అధ్యాయము, కీర్తనలు 23వ అధ్యాయము నేను అవి దేవుడు ఏం చేసిన అన్ని మంచిగా మంచి మాటలు ఉన్నాయి అందులో. అది యెహోవా నా కాపరి నాకు లేమి కలదు. ప్రత్యేకంగా చర్చికి వెళ్ళటానికి బ్రదర్ నేను స్కూటీ నేర్చుకొని ఒక లేడీ డ్రైవింగ్ దగ్గర స్కూటీ నేర్చుకొని స్కూటీ కొనుక్కొని నేను చర్చికి హోసన మందిరానికి వెళ్తున్నాను బ్రదర్. నేను స్కూటీ మీద అది
చర్చికి కేవలం అంటే కేవలం చర్చికి వెళ్ళాలనే ఆశతో మీరు స్కూటీ నేర్చుకున్నారు. స్కూటీ కొనుక్కొని యెహోవా నా కాపరి అని రాసుకొని ఇక దాని మీదనే నేను అంత ట్రాఫీలో కూడా దేవుడే నాకు తీసుకెళ్లి తీసుకొస్తుండు. లేకపోతే నాకు ఈ వయసులో సుమారుగా దాదాపుగా 50 సంవత్సరాలు ఉన్నాయి బ్రదర్ నాకు. దేవుడు నాకు మంచి ఆరోగ్యం జ్ఞానము అసలు ప్రతిరోజు తెల్లారుజామున 4 గంటలు లేచి ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదువుకుంటాను, పాట పాడుకుంటాను. మళ్ళా నైట్ లో కూడా తినే ముందు నేను ఫస్ట్ ప్రార్థన చేసుకుని ఒక పాట పాడుకొని బైబిల్ చదువుకొని తర్వాత నేను ప్రార్థన చేసుకున్న తర్వాతనే భోజనం చేస్తాను. వెళ్ళి వచ్చినా నాకు ప్రార్థన ప్రార్థన చేయకుంటే అసలు మంచిగా అనిపించదు. అసలు నేను ఒక చిన్న ప్రశ్న వేస్తానమ్మా. నేను బ్రదర్ చెప్తాను, మీ సాక్ష్యం మొత్తం విన్నాను రైట్. ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్, అదేంటంటే 2015లో మీకు మొట్టమొదటిసారి దర్శనం కలగటం, తర్వాత మీరు చర్చికి వెళ్ళటం, దేవుణ్ణి నమ్మడం, లేకపోతే యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా మీరు అంగీకరించడం లాంటి 2015లో జరిగాయి. 2015 కన్నా ముందు మీ జీవితం, తర్వాత 2015 తర్వాత మీ జీవితంలో ఉన్న డిఫరెన్స్ ఏంటి చెప్పగలరా? నేను తప్పకుండా చెప్తాను బ్రదర్. ముందు ఏంటిదంటే భార్య భర్తల సమస్యలు ఉన్నా అవన్నీ తట్టుకోలేము. అసలు ఏదైనా బాధ ఉంటే తట్టుకోలేము, సూసైడ్ చేసుకోవాలి, చనిపోవాలి, అలాంటివి వచ్చేది. ఏమైనా మొక్కుకున్నా కూడా ఏమైనా మన మనసులో మనం ఒకళ్ళ గురించి మొక్కుకోవటం అని కాదు కానీ మన ఫ్యామిలీ గురించి మనమే మొక్కుకోవటము అలా చూస్తున్నాం, కానీ అవి జరగకపోకపోవటము. మళ్ళీ సంతోషము ఆనందము ఎక్కడ ఉన్నాయి? అసలు చిన్న ఏదైనా సమస్య వస్తే బాధపడటం, ఏడ్చుకోవటం అలా. కానీ ఇప్పుడు మాత్రం ఎంత డిఫరెన్స్ అంటే, అప్పుడు ఏమంటారు అంటే, అంటే నేనేం చెప్తాను అంటే 2015 కన్నా ముందు మనము ఒక కాపరి లేని గొర్రె పిల్లల్లా ఉన్నాము. అవునవును. ఇప్పుడు మనకి ఒక కాపరి ఉన్న గొర్రె పిల్లల్లా ఉన్నాం, అంతేనా? అవునవును. దానికి ఈ డిచ్కి బాబా అనేవాడు గొర్రెలు మాట్లాడుతున్నాడు. వాడికి అసలుకి దిమాగ్ లేదు, ఏం లేదు, నోటికి వచ్చింది మాట్లాడుతుంటాడు. సో ఇట్లాంటి వాడు ఈ అంటే ఈ బ్రాదా మనోహర్ దాస్ అనేవాడు వీడు చేస్తున్న ఈ దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవి నిజం అనుకొని నమ్మేసి క్రైస్తవులపై దాడులు చేయడానికి ఇంకా కొంతమంది యువతను తయారు చేస్తున్నాడు వాడు. మీరు పెట్టే ప్రతి వీడియో చూస్తున్నాను, నాకు మీకు ఎలా రోషం వస్తుందో నాకు కూడా రోషం వస్తుంది. ఎందుకంటే నేను విగ్రహారాధనలో ఉండి నిజమైన దేవుని తెలుసుకున్నాను కాబట్టి, రిజల్ట్ సత్యం అనేది సత్యం మార్గం జీవన దేవుడు కాబట్టి అవన్నీ అబద్ధాలే బ్రదర్. నేను రియల్ ఎవరు అడిగినా చెప్తాను, ధైర్యంగా చెప్తాను. నేను నిజమైన దేవుడు యేసుప్రభుని తను తను మాట్లాడే దేవుణ్ణి ఎంత తిడుతున్నాం మరేమో, తను ఎంత పాస్టర్లను ఎంత చంపుతున్నారో తిడుతున్నారో ఎంత చర్చిలో ఇవన్నీ మీరు చూపిస్తా ఉంటే అసలు నేను ఏడ్చుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. నేనైతే అసలు అతను ఆరాధ మనోహరు ఆయన నోట్ల నుండి అలాంటి మాటలు వస్తున్నాయి అంటే అసలు నాకైతే చాలా బాధగా ఉంది. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతుండే ఈయన, ఇలాంటి దేవుణ్ణి బూతులు అసలు దేవుణ్ణి తిడతారా? నిజమైన దేవుణ్ణి అబద్ధపు దేవుళ్ళని దేవుళ్ళుగా అప్పుడు అలా గుళ్ళో చెప్పేది, కానీ ఇప్పుడు ఊరు గ్రామాలు రాష్ట్రాలు పోయి ప్రచారం చేస్తుండ్రు దేవుని గురించి చెడ్డగా తిట్టడం, వాళ్ళ దేవుళ్ళను హైలైట్ చేసుకోవటం. అది నాకు ఎదురుగా ఉంటే ముఖాముఖిగా నేను మాట్లాడాలని ధైర్యం ఉంది బ్రదర్. నాకైతే చాలా రోషంగా 15 రోజుల క్రితం అనుకుంటా కొన్ని నాణ్యాల మీద కొన్ని దేవుళ్ళు బొమ్మలు చూపించి వీడి భారతదేశానికి ఎలా వచ్చారో చూపించారా? చూసారా? ప్రతి వీడియో చూస్తున్నాను బ్రదర్, చాలా హ్యాపీ. మాకు తెలియని విషయాలు అన్ని చూపిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రదర్. చెప్పండి. అదే ఆ వీడియోలో మీరు చాలా క్లియర్ గా చెప్పాను నేను. ఇప్పుడు ఇవన్నీ కూడా తయారు చేసుకున్న దేవుళ్ళు తప్ప అసలు నిజదేవుడు అసలు ఇప్పుడు ఏమంటున్నాడండి? మరీ ఘోరంగా చర్చిలో అంటే శవం ఉంటది అంట, చర్చిలో శవం ఎందుకు ఉంటది?
దేవుడు. మరి ఇప్పుడు ఇప్పుడు శవారాధన అంటున్నాడు, మరి మీరు దేవుళ్ళుగా ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా చనిపోయిన దాఖలాలు మీ గ్రంథాల్లో ఉన్నాయి, అందులో ఒక్కళ్ళన్నా లేశారండి బ్రదర్? గ్రంథాలు అనేది ఎవరు చదవరు. ఏదో గుడి పోవటం, వాళ్ళ మంత్రాలు చదివితే వినటము, కొబ్బరికాయ కొట్టటము, వాళ్ళకు కానికి వేసి రావటము, వచ్చేటం, అంతవరకు జరుగుతుంది. కానీ ఎవరు గ్రంథం, ఇప్పుడు మీరు గ్రంథాలు చదివి వినిపిస్తుంటే అమ్మ బాబు ఇన్ని బూతులు ఆ సినిమాలు షార్ట్ ఫిలిమ్స్ మీరంతా తీసి చూపిస్తుంటే ఇంత ఘోరం. అవ్వ మా అమ్మాయి విగ్రహారాధన చెప్తూ అసలు వాళ్ళకు అర్థం కావట్లేదు చెప్తా ఉంటే. నేను మీ ప్రతి వీడియోకి నేను వాట్సాప్ లో నాకు ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళకు వాళ్ళకు అది పెట్టేస్తే ఉంటాను, నాకు అంత రోషం వస్తుంది. ఎందుకంటే ఈ రాధా మనోహర్ దాసు, ఈ కరుణాకర్ సుగుణ, ఈ లలిత కుమార్, వీళ్ళు అసలు ఎంత చండాలంగా, అసలు వీళ్ళు మనిషి పుట్టుకబుట్టిండ్రా, వీళ్ళ జన్మ మనిషేనా అసలు, అసలు దేవుని ఇంత ఘోరంగా తిడతారా గొప్ప దేవుడు, అసలు ఇంత మంచి దేవుని వీళ్ళు దూషిస్తున్నారు, అందరిని కొడుతున్నారు, అసలు ఈ బ్రాహ్మణ్స్ వీళ్ళు ఆర్ఎస్ వీళ్ళంతా నా మైండ్ లో వచ్చేసి అసలు వీళ్ళు చెప్పేదంతా అబద్ధం, నిజమైన దేవుడు గొప్ప దేవుడు ఏసీ. ప్రతి మీరు మీరు పెట్టే వీడియోలో నా కామెంట్స్ ఉంటుంది, అసలు మీరు గంట ఉండని 2 గంటలు ఉందని పూర్తిగా వింటాను, చాలా హ్యాపీ. విన్న తర్వాత పడుకుంటున్నాను బ్రదర్. నేనైతే అబ్బో చాలా విషయాలు నేర్చుకున్నాను నేను మీ ద్వారా అయితే. అసలు మీరు ఇంత కష్టపడి ఎక్కడికడో గుళ్ళకు వెళ్ళి వీడియోలు చూస్తే, మీరు గ్రంథాలలో మొత్తం చదువుకుంటా అది మీరు ఒక గొప్ప వాళ్ళ ఉండి మంచి జాబ్ ను విడిచిపెట్టి మంచి ఫ్యామిలీ అవన్నీ మీరు ఇవన్నీ దేశం కోసం, ప్రజల కోసం, మన క్రైస్తవుల కోసం మీరు పోరాడేది అసలు ఊహించలేను. అసలు దేవుడు ఆ విధంగా వాడుకుంటుండు, ఇంకా వాడుకోవాలి. మంచి జ్ఞానము, మంచి ఆరోగ్యము, కుటుంబానికి మంచిగా దేవుడు తోడు, మీ దేవుని సన్నిధి మీరందరికీ ఉండాలి. దేవుడు ధైర్యము మీ చుట్టూ, దేవుడు అగ్ని కంచె ఏలి ఏలిష చుట్టూ అగ్ని కంచె వేసినట్టు మీ చుట్టూ అగ్ని కంచె వేయాలి. ఎవరు ఏ హాని చేయకూడదు, ఏ కీడు చేయకూడదు. మీకు దేవుడు ప్రతి అవసరత అక్కడ తీర్చాలి బ్రదర్. అసలు దేవుడు మీ ప్రార్థనలు అన్ని కూడా అంగీకరించును గాక. ఆమెన్. ప్రతిరోజు మీకోసం నేను ప్రార్థన చేస్తాను బ్రదర్, ఎందుకంటే దేవుడు సన్నిధి మీకు తోడు ఉండాలి కదా. అసలు మీరు ఎంత కష్టపడుతున్నా అసలు నాకైతే చాలా దుఃఖం వస్తుంది. అసలు మీరు పోరాడే పోరాటము శిస్తారు, పిల్లలు మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ ఫ్యామిలీ ఎంత బాగుండాలి. మన హనీ జాన్సర్ పాస్టర్ తో కూడా నేను, మా హనీ జాన్సర్ పాస్టరే కదా, హని జాన్సన్ పాస్టర్ గారితో కూడా మాట్లాడాలనుంది. నాకు మీతో మాట్లాడితే సంతోషము. మీకు నచ్చితే నా సాక్ష్యం మీకు నచ్చితే మీరు పెట్టండి. దేవునికి మహిమ ఘనత రావాలి. గొప్ప దేవుడు, నేను పాపంలో నుండి పాపినైన నన్ను దేవుడు నన్ను ప్రేమించి నాకు మందిరంలో నాటి పెట్టిండు. నేను ఇంతవరకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు వెనుక వెంజేయకుండా నా కుమారుడు కొన్ని పరిస్థితుల్లో మరణించిండు. అయితే బ్రదర్ మరణించిండు. నాకు ఇద్దరు మనవాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. మా అమ్మాయికి మా అమ్మ వాళ్ళకి దేవుని గురించి చెప్తూనే ఉంటాను. మహారాష్ట్ర ఉన్నప్పుడు మీ అమ్మగారు మేము ఒక 3 గ్రామాలలో కడపత్రాలు అన్ని పంచాము బ్రదర్. నేను హిందీలో చెప్పుకుంటా ఉన్నాను వాకి, అప్పుడు వచ్చి రాని హిందీ కొంచెం అట్లా నేను చెప్పాను. ఇక్కడ కూడా సిస్టర్ మేము తండాలలో అట్లా వెళ్ళి నా సాక్ష్యము దేవుడు గురించి చెప్పటం, అలా వచ్చేయటము. నాకు ఏంటిదంటే బ్రదర్ సువార్త చెప్పాలి, నా దేవుడు కోసం, దేవుడు నన్ను రప్పించుకున్న దేవుడి కోసం ఒక చిన్న పాత్రగా వాడబడాలి. ప్రార్థన చేసుకున్నాను, మీరు కూడా ప్రార్థన చెయ్యండి, నేను దేవుడి కోసం ఉపయోగపడాలి. మీరు మీరేం బాధపడద్దు. అందరూ అంటే జీవితాలలో ఎత్తులు పల్లాలు రావటం, సుఖ దుఃఖాలు రావటం, ఇవన్నీ కూడా మరి కొన్ని కొన్ని సార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు కూడా. పరీక్షలో మనం నెగ్గాలి. సో మీరు ఎప్పటికీ కూడా మనసు చిన్నబుచ్చుకోకండి, దేవునిలో స్ట్రాంగ్ అవ్వండి. మన దగ్గర నుంచి దేవుడు ఏదైనా తీసేసుకున్నాడంటే అయినప్పటికీ విశ్వాసంలో గట్టిగా ఉంటే దానికి 10 వందింతలుగా 1000వింతలుగా ఇచ్చే దేవుడు.
అవును కదా, నేను ఈ రోజు నేను ఇలా బ్రతుకున్నానంటే అది యేసయ్య కృప బ్రదర్. ఏంటంటే నేను ఉండలేను ఇంత ధైర్యం, దేవుడు ఉన్నాడనే ధైర్యంతోనే నేను బ్రతుకుతున్నాను. మంచి ఆరోగ్యం, జ్ఞానము, తోడు, దేవుడే తోడుగా ఉన్నాడని బ్రతుకున్నాను. ఇంత మంచి గొప్ప దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారని చాలా బాధపడుతున్నాను నేను. మీరు అటు మణిపూర్ లో జరిగిన వాటికి ఇవన్నీ అసలు మీరు చేస్తుంటే అసలు దేవుడు మిమ్మల్ని బాగా వాడుకుంటుండు బ్రదర్. దేవుడు ఇంకా వాడుకోవాలి, దేవుడు సన్నిధి తోడుగా ఉండాలి. మీకు ఏది తక్కువ కాకూడదు, అసలు నూరంతలుగా మిమ్మల్ని ఫలింపజేయాలి దేవుడు. బ్రదర్ అసలు చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడతా ఉంటే. ప్రేయర్ చేసుకుని నేను మాట్లాడాలి మీతోని, హని జాన్సన్ పాస్టర్ గారితో ఎప్పటి నుండి అనుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళు ఇంకా దేవుడు లేవనెత్తాలి. ఒక స్త్రీలైన పురుషులైనా ఒక సైనికుడు సైనికుడు రాళ్లాగా ఎదుర్కోవాలన్నమాట. చాలా మంచి పని చేస్తున్నారు. దేవుణ్ణి ఇంత దూషిస్తా ఉంటే మనం కూడా ముందుకు వెళ్ళాలి. అసలు మౌనంగా ఉండకూడదు అలా అనిపిస్తుంది. అదే చాలా చాలా సంతోషం మీకు మీ కుటుంబానికి. దేవుడు దీవించాలి బ్రదర్. ఓకే అమ్మా, థాంక్స్ అమ్మా, వందనాలు అమ్మా. వందనాలు బ్రదర్, వందనాలు. థాంక్యూ, వందనాలు. బాయ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ఉంటాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్.